కొన్నితల్లి శివశంకర వరప్రసాద్ ఒకప్పుడు ఒక అనామకుడు, మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి. ఎందరో అనామకులకి స్ఫూర్తి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరూ గాడ్ ఫాదర్ కాదు. ఎంట్రీ ఇచ్చిన సమయానికి ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ లాంటి ఉద్దండులు ఉన్నారు ఇండస్ట్రీలో. ఇక ఆ సమయంలో మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పీక్స్ లో ఉన్నారనే చెప్పాలి. ఇక ఆ మాస్ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడటం మాత్రమే కాదు, అంతకు మించి ఎదిగిపోయారు మెగాస్టార్. చిరంజీవి అనే పేరు వినగానే మనకు కోట్లాది మంది అభిమానుల కోలాహలం, రికార్డులు గుర్తుకు వస్తాయి. కానీ వీటికి మించి చిరంజీవి అంటే ఒక గొప్ప నటుడు. గ్యాంగ్ లీడర్, ఖైదీ, ఇంద్రా లాంటి సినిమాలే మనకు మొదట గుర్తుకు రావచ్చు. కానీ ఒక ఆపద్ బాంధవుడు, ఒక స్వయం కృషి, ఒక అభిలాష తీసింది కూడా ఆయనే. అందుకే చిరంజీవి స్థానం ప్రత్యేకం. మెగాస్టార్ అయిన ఓ గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అభినయంతో కూడా మెప్పించే అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్. 10 ఏళ్ల గ్యాప్ వస్తే మరో హీరో అయితే మినిమం ఓపెనింగ్స్ రాబట్టడం కూడా కష్టం. కానీ బాహుబలికి మించిన ఓపెనింగ్స్ రాబట్టి ఈ తరం హీరోల రికార్డులు అన్ని గాలి ఊదేసినట్టు ఊదేశారు మెగాస్టార్. ఇక ఆ నెంబర్ వన్ హీరో పుట్టినరోజు నిన్న జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆయన కెరియర్ లోని కొన్ని అద్భుతమైన రికార్డులు మీకోసం. యావత్ భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అందించిన నటుడు చిరంజీవి. ఏకంగా 8 ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు మెగాస్టార్. ఎన్నేసి ఇండస్ట్రీ హిట్స్ అమీర్ ఖాన్ కి కూడా లేవనే చెప్పాలి. అమీర్ ఖాన్ కెరియర్ లో 5 ఉన్నాయి. ఆస్కర్ అవార్డు వేడుకకి ఆహ్వానం పొందిన తొలి తెలుగు నటుడు మెగాస్టార్. ఇంకో హీరోకి సాధ్యపడే విషయమేనా ఇది? దక్షిణాదిలో తొలి 10 కోట్ల షేర్ చిత్రం మెగాస్టార్దేనే చెప్పాలి. గరానా మొగుడు ఈ ఘనత సాధించింది. 90లలో యావత్ భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా చరిత్ర సృష్టించారు చిరంజీవి గారు. అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు ఒక దశలో. అప్పుడే ఆయన పారితోషికం 1.25 కోట్లు. ఇదే రికార్డు మళ్లీ ఇంద్రాతో సృష్టించారు చిరంజీవి గారు. అమీర్ ఖాన్ పారితోషికం 6 కోట్లను దాటుతూ 7 కోట్లు తీసుకున్నారు చిరంజీవి గారు. ఇక ఇలా దక్షిణాది నటుడు బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకోవటం కేవలం మెగాస్టార్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. సగటు లెక్కలు తీసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక బ్లాక్ బస్టర్ రేటు, సూపర్ హిట్ రేట్ కలిగిన నటుడు చిరంజీవి. ఇక ఇండస్ట్రీ హిట్ల రికార్డు ఎలానో ఉంది. వెంకటేష్ మరియు కమల్ హాసన్లతో నంది ఉత్తమ నటుడు రికార్డుని పంచుకున్నారు చిరంజీవి. ఇక ఈ ముగ్గురిని 3 సార్లు నంది అవార్డు వరించింది. ఇప్పటి తరం నటుల్లో మహేష్ బాబు 2 ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే బాహుబలి ఫుల్ రన్ని ఒక ఏరియాలో, అదేనండి ఉత్తరాంధ్రలో దాటేసిన రికార్డు మెగాస్టార్దే. ఇక ఈ రికార్డు భవిష్యత్తులో మళ్ళీ ఆయనే బ్రేక్ చేస్తారేమో చూడాల్సిందే.